మార్కెట్ కమిటీ పాలక వర్గాలు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను విస్తృతంగా తీసుకువెళ్లాలని వేమురవాడ శాస్త్రసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు పేర్కొన్నారు. వేమురవాడ పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో శుక్రవారం రోజు జరిగిన వేమురవాడ నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనసభ్యులు రమేష్ బాబుతో పాటు జడ్పీ చైర్పర్సన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా కొనరవపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ టీఆర్ఎస్ నేత మిర్యాల ప్రభాకర్ రావు కొత్త మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరికొంతమంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం కావించారు. మార్కెట్ కమిటీలు రైతుల శ్రేయస్సు కోసం పనిచేయాలని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు పేర్కొన్నారు. వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని శుక్రవారం రోజున వేములవాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుతో పాటు జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ టీఆర్ఎస్ నాయకులు మిర్యాల ప్రభాకర్ రావు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయగా ఎమ్మెల్యే రమేష్ బాబు చేతుల మీదుగా జడ్పీ చైర్పర్సన్ అరుణారెడ్డి నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతును రాజుగా చూడాలన్న ముఖ్య దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్ పనులు తుది దశకు చేరుకున్నాయని దీంతో వేములవాడ మెట్ట ప్రాంతంలోని అనేక ఎకరాలకు సాగునీరు అందుతుంది అని సందర్భంగా పేర్కొన్నారు. కాగా చైర్మన్ తో పాటు పలువురు డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామదేవప్ప మాధవీరాజు కరీంనగర్ డైరీ చైర్మన్ చర్మన్ రాజేశ్వరరావు జడ్పీటీసీలు మ్యాకల్ రవి ఏ షబానీ ఎంపీపీలు బూర వజ్రమ్మ చంద్రయ్య తదితరులు ఉన్నారు. చైర్మన్ గారికి మామిడిపల్లి గ్రామ సర్పంచ్ పాలక కోనరావుపేటలో జరుగుతున్నటువంటి మల్కపేట రిజర్వ్ మల్కపేట రిజర్వాయర్ పనులు తుది దశలో ఉన్నాయి. అది జరిగితే అక్కడక్క 26,000 ఎకరాలు, సిరిసిల్ల ప్రాంతం కాక మన నియోజకవర్గానికి 26,000 ఎకరాలు, కచలాపూర్ మేడిపేలు మండలంలో ఒక 40,000 ఎకరాలు వస్తే తెలంగాణ రాష్ట్రంలోనే 100,000 ఎకరాలు దాటినటువంటి నియోజకవర్గం వేములవాడ నియోజకవర్గం కాబట్టి సాగునీటి సమస్యను, త్రాగునీటి సమస్యను కూడా సంపూర్ణంగా మరి పరిష్కరించినటువంటి ఘనత మరి ఈ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మన జిల్లా మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో మనం విజయవంతం చేసుకుంటూ జవాబు ఇచ్చేటువంటి అవకాశం ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నది. ఎందుకంటే మన దగ్గర ఉన్నది చిన్నకారు రైతులు కాబట్టి చిన్నకారు రైతులకు సహకార సంఘమే గొప్పగా సాయం చేసేటువంటి సంఘం కాబట్టి, సమీకృతంగా వారు పనిచేస్తారు కాబట్టి సహకార సంఘాలు ఇప్పుడున్నటువంటి మన సవాళ్లకు, మార్కెట్ సవాళ్లకు ధీటైన జవాబు చెప్పేటువంటి సంఘాలు సహకార సంఘాలు. కరెంటులో కూడా వాటికి అవకాశం ఉన్నది. ప్రైవేటీకరణ చేద్దామంటున్నారు, అదాని అంబానీలకు కరెంటు ఇచ్చేసి బొగ్గనులు ఇచ్చేసి దాంట్లో కూడా సహకార సంఘాలే ఉన్నట్టయితే వినియోగదారులుగా ప్రైవేటీకరణను ఎదుర్కొనే శక్తి ఒక సహకార సంఘానికే ఉంది అని ప్రపంచవ్యాప్తంగా నిరూపించారు. కాబట్టి పాలక వర్గాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ వ్యవసాయ రంగంలో వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కృషిలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి, వేదిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు, రైతు సోదరులు అందరూ కూడా కలిసికట్టుగా మనం భవిష్యత్తులో మరి వ్యవసాయ రంగంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దీన్ని పటిష్టం చేసుకుంటూ మరింత ఉత్పాదక శక్తిని పెంచుకుంటూ మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేసుకుని ముందుకు పోదామని, దానికి మీ అందరి సహకారం తప్పకుండా ఉండాలని ఉంటుందనేటువంటి నమ్మకంతో మీకు మరోసారి నేను ఇవాళ ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శ్రేయస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ.